హాయ్ గాయస్, దిస్ ఇస్ ఇమ్రాన్ షేక్ అండ్ యూఆర్ వాచింగ్ ఇస్టార్ డేటా ల్యాబ్స్. గాయస్, పవర్ బిఐ విజువల్స్ ప్లేలిస్ట్లో అనే భాగంగా ఇది 10th వీడియో గాయస్. దట్ ఈస్ గేజ్ చార్ట్ ఇన్ పవర్ బిఐ. ఎస్ గాయస్, గేజ్ చార్ట్ ఇన్ పవర్ బిఐ అనొచ్చు, కొంతమంది రేడియల్ గేజ్ చార్ట్ కూడా అంటారు. సో బట్ బేసికల్లీ మనం గేజ్ చార్ట్ అని చెప్పుకుందాం. సో మనం రియల్ టైంలో, రియల్ టైం అంటే పవర్ బిఐ రియల్ టైం కాదు, రియల్ వరల్డ్లో చూస్తూ ఉంటుంటాం కదా ఈ గేజ్ చార్ట్. మీరు ఎక్కడో చోట చూసే ఉంటారు మీరు, లైక్ సేల్స్లో కానీ, ఐ మీన్ మనం ఎప్పుడైనా సేల్స్ రిప్రజెంట్ చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా మనం వ్యాక్సినేషన్ అప్పుడు కూడా యూజ్ చేశారు ఇది. సో టార్గెట్ ఇంత సెట్ చేసినప్పుడు రీచ్ అయ్యాం లేదా అనేది. సో దీన్ని మనం రియల్ వరల్డ్లో చూసే ఉంటాం మనం. సో ఈ పవర్ బిఐ ఎట్లా యూటిలైజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం గైస్. ఓకేనా, ఫస్ట్గా కొంచెం బ్రీఫ్గా డిస్క్రిప్షన్ చెప్పుకుందాం. డిస్క్రిప్షన్ ఏం లేదు గైస్. ఏ రేడియల్ గేజ్ అంటే ఇందామని చెప్పినట్టు గేజ్ చార్ట్ అనొచ్చు, రేడియల్ గేజ్ చార్ట్ అనొచ్చు. ఓకే, రేడియల్ గేజ్ చార్ట్ హ్యాస్ ఎ సర్క్యులర్ ఆర్క్. ఓకే, ఇక్కడ మీరు చూసినప్పుడు చూసారు కదా, ఇది సర్క్యులర్ ఆర్క్ అనమాట. సో ఈ గేజ్ చార్ట్ అనేది ఈ షేప్లో, సర్క్యులర్ ఆర్క్ షేప్లో ఉంటుంది. ఓకేనా, క్లియర్. అండ్ షోస్ ఏ సింగిల్ వైర్ దట్ మెజర్స్ ప్రోగ్రెస్ టువర్డ్ ఏ గోల్. టువర్డ్స్ ఏ గోల్ ప్రోగ్రెస్ అనేది మెజర్ చేస్తుంది. సో గేజ్ చార్ట్ ఈస్ మెయిన్లీ యూజ్ టు ఇండికేట్ వెదర్ వెదర్ రీచ్ టార్గెట్స్ ఆర్ నాట్. అంటే మనం టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అనేది జస్ట్ చూపించడానికి మనం మెయిన్గా గేజ్ చార్ట్ అనేది యూజ్ చేస్తుంటాం గైస్. ఓకే, బై యూజింగ్ గేజ్ చార్ట్ వన్ కెన్ ఈజీలీ నో ద బిజినెస్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే ఏంటి గైస్, మనం రీచ్ అయ్యామా లేదా, గోల్ రీచ్ అయ్యామా లేదా, సో రెడ్లో ఉన్నాం గ్రీన్లో ఉందా. సో ఇవన్నీ మనకి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కదా. సో ఈ గేజ్ చార్ట్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం మన బిజినెస్ ఎలా ఉంది. సో సే ఎగ్జాంపుల్, ఈ సేల్స్ అనేది ఒక 100 ఉన్నాయి అనుకుందాం, 100 అవ్వాలి, సరే 1000 అవ్వాలి అనుకుంటున్నాం. మనం ఈ మంత్లో 1000 సేల్స్ అనేది రీచ్ అయ్యామా లేదా అనేది. సో ఇలాంటి దానికి మనం గేజ్ చార్ట్ అనేది బాగా మనకి యూజ్ అయితే మన బిజినెస్ కూడా ఈజీగా అర్థమవుతుంది గైస్. సో ఇన్ ఆర్డర్ టు యూటిలైజ్ గేజ్ చార్ట్ యూ మస్ట్ హ్యావ్ ద టార్గెట్ వాల్యూ. ఎస్ గైస్, టార్గెట్ వాల్యూ అంటే మనకి ఈ మంత్ ఎన్ని సేల్స్ అవ్వాలనేది ఒక టార్గెట్ వాల్యూ కూడా లేకుండా లేతే కనుక మీకు గేజ్ చార్ట్ అనేది యూటిలైజేషన్ మీకు అర్థం కాదు ఫంక్షనాలిటీ. ఓకేనా, సో కొంచెం డెమో చూద్దాం గైస్. ఒక సింపుల్ డెమో. సో ఆల్రెడీ నేను పవర్ బిఐ డెస్క్టాప్లో డేటా అయితే లోడ్ చేసి పెట్టాను, జస్ట్ నార్మల్ డేటా గైస్, పవర్ బిఐ డెస్క్టాప్ వాళ్ళు ఇచ్చే డేటాని తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే గైస్, నేను జస్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇగ్నోర్ చేయండి మినిమం మ్యాక్సిమం అనేది ఈ సేల్స్. ఓకే, టార్గెట్ అని ఉంటుంది చూడండి, టార్గెట్ ఎక్కడో చోట నేను టార్గెట్ అనేది క్రియేట్ చేశాను. ఏం లేదు, టార్గెట్ సింపుల్ ఫార్ములా రాసా, ఫైనాన్షియల్ సేల్స్ ఇంటూ 1.1 అనేది. అంటే సేల్స్కి ఇంటూ 1.1 ఎంత అయితే ఉందో అంత టార్గెట్ రావాలండి. ఓకే, ఒకసారి మళ్ళీ క్లారిటీ చూపిస్తాను. టూ నేను కార్డ్ విజువల్స్ తీసుకుంటాను గైస్. ఓకే, ఇదో కార్డ్ విజువల్, ఇదో కార్డ్ విజువల్. ఓకే, సో ఇప్పుడు సేల్స్, ఇది నాకు సేల్స్. ఓకేనా, సేల్స్. ఓకే, టార్గెట్ ఎంత అవ్వాలి. ఓకే, మనకి ఇచ్చిన టార్గెట్ ఎంత గైస్, ఇంత టార్గెట్ ఇవ్వమని మనకి ఇచ్చారు. బట్ మనకైన టార్గెట్స్ ఎంత, 118. సో 130 మిలియన్ టార్గెట్ మనకి ఇచ్చింది, బట్ మనకైంది అయితే 118. సో ఇట్లా చూస్తే మనకి క్లియర్గా క్లారిటీ రావట్లేదు. అదే దీన్ని మనం గేజ్ చార్ట్ రిపోర్ట్ చేస్తే మనకి ఈజీగా అర్థమయ్యేది కదా గైస్, మన బిజినెస్ అనేది. ఓకేనా, సో దీన్ని ఒక్కసారి కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను అండర్స్టాండింగ్ పర్పస్కి. సో ఇక్కడ గైస్ మీరు చూస్తే విజువల్స్లో గేజ్ చార్ట్ ఎక్కడ ఉంది, సర్క్యులర్ ఆర్క్ ఎక్కడ చూడండి. ఓకేనా, ఇదే సర్క్యులర్ ఆర్క్. సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, ఓకే, ఇక్కడ మీరు చూస్తే గైస్, ఇక్కడ చూసారా వాల్యూస్, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, టార్గెట్ వాల్యూ. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే టార్గెట్ వాల్యూ అని తెలియాలి. సో సో ఫస్ట్ వాల్యూస్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి మనం. ఫస్ట్ వాల్యూ ఏంటి గైస్, మనకి సేల్స్, ఎందుకంటే మన సేల్స్ అనేది ఇది. సో దీనికి మనం టార్గెట్ రీచ్ అయ్యామా లేదా చూసుకోవాలి. టోటల్ సేల్స్ ఎంత గైస్, మనకి 118 మిలియన్. ఇక్కడ చూసారా, గమనించారా, సో ఈ ఫుల్ ఆర్క్ అనేది ఎప్పుడు ఉంటుంది, దీనికి డబలే ఫుల్ ఆర్క్ గైస్. ఓకేనా, 118 డబలే 237. సో సపోజ్ మనకి 100 సేల్స్, 100 ఉంది అనుకోండి, ఇక్కడ 200 చూపిస్తుంది, అంటే డబల్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ టోటల్ అనేది డబల్ చూపిస్తుంది, మ్యాక్సిమం డబల్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ దాకా ఓకే, సేల్స్ అనేది మన 118 మిలియన్ ఆల్రెడీ ఇక్కడ కార్డ్ విలువ చూపించింది. బట్ ఇక్కడ మనం ఒకసారి టార్గెట్ యాడ్ చేస్తే రీచ్ అయ్యామనేది తెలిసిపోద్ది. ఓకేనా, టార్గెట్, సెర్చ్ ఫర్ టార్గెట్. ఓకేనా, ఈ కాలం అనేది సెర్చ్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో ఇక్కడ చూసారా, మనం ఎప్పుడైనా టార్గెట్ యాడ్ చేశాను, ఇక్కడ మనకు ఒక సింపుల్ ఒక లైన్ అయితే వస్తుంది చూసారా, ఈ లైన్ అనేది టార్గెట్. బట్ ఇక్కడ రీచ్ అయ్యామా, రీచ్ అవ్వలేదు మనం. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, సేల్స్ ఎంత అయితే టార్గెట్ ఎంత. సో మనం టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. సో ఇలా చూడగానే మనకి క్లారిటీ, ఈజీగా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో దీన్ని కొంచెం మనం ఫార్మాటింగ్ చేయొచ్చు. సో ఫిల్ కలర్ ఏం పెట్టుకుందాం గైస్, ఈజీగా. సో ఈ కలర్ పెట్టుకుందాము, టార్గెట్ కలర్ అనేది టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి రెడ్ కలర్ పెట్టుకుందాం. సో ఇట్లా మనం గేజ్ చార్ట్ యూస్ చేసుకుని ఈజీగా మనం మన బిజినెస్ అయితే అండర్స్టాండ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఈ డేటా లేబుల్స్ ఇవన్నీ మన జనరల్ తెలిసిన ప్రాసెసే కదా గైస్. ఓకేనా, సో ఈ మినిమం వాల్యూ మ్యాక్సిమం ఏం లేదు గైస్, మన బిజినెస్లో ఎంత మినిమం వాల్యూ ఉంది, ఎంత మ్యాక్సిమం వాల్యూ ఇవి ఉన్నాయి కదా. ఈ మినిమం వాల్యూ 0.0, మ్యాక్సిమం 237. సో ఇట్లా ఇక్కడ మనం ఇలా కాకుండా మన కస్టమైజేషన్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మినిమం మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం గైస్, దట్స్ ఆల్. ఓకేనా, సో ఇంతకంటే మేజర్గా మనం చెప్పలేము గేజ్ చార్ట్ గురించి. జస్ట్ మనం
ఇంటర్వ్యూలో అడిగినా ఎక్కడైనా మనం అండర్స్టాండింగ్ పర్పస్కి జస్ట్ ఫర్ టు అండర్స్టాండ్ ద కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ ద బిజినెస్ సో వెదర్ వీఆర్ రీచ్ ఇన్ ద టార్గెట్ ఆర్ నాట్ అంతేగా సింపుల్గా సో ఒకసారి మనం ఇది బాటం లైన్ చూద్దాం గైస్ ఓకేనా సో వెన్ టు యూస్ గేజ్ చార్ట్ ఆర్ బాటమ్ లైన్ అనుకోవచ్చు మీరు ఓకేనా సో టు షో ప్రోగ్రెస్ టువార్డ్స్ ఎ గోల్ సో అంతే కదా మనం ఇక్కడ ప్రోగ్రెస్ టువార్డ్స్ గోల్కి వచ్చామా లేదా సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా సో 130 అయితే అవ్వాలి టార్గెట్ బట్ 180 అనేది వచ్చాము సో ఇంతవరకు అయితే ప్రోగ్రెస్ అయిందని మనకి క్లియర్గా అర్థమవుతుంది షో ద హెల్త్ ఆఫ్ ఎ సింగిల్ మెజర్ సో ఈ మెజర్ హెల్త్ అయితే మనకు తెలిసిపోతుంది టార్గెట్ వాల్యూ సో డిస్ప్లే ఇన్ఫర్మేషన్ యూ కెన్ క్విక్లీ స్కాన్ అండ్ అండర్స్టాండ్ సో చూడంగానే మనకి క్విక్లీ అండర్స్టాండ్ అవుతుంది గైస్ కదా ఫోకస్ మోడ్ పెడతాను సో చూడంగానే మనకి క్లారిటీ అయితే వచ్చేసింది బట్ మనం ఇంకా టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదని క్లియర్గా అండర్స్టాండ్ అయిపోతుంది గైస్ దట్స్ ఆల్ గైస్ దిస్ ఆల్ అబౌట్ గేజ్ చార్ట్ ఇన్ పవర్ బై ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో